Hello. Hi, my dear friends. Hello, Naru. Right, born Naranya Nankutanano. Chepegada, Irozu, and a rose Munda was sent at a conch jarthal discontaro, Aramak Mundu Teledu, Chepte Boundo, and Japan Kuntaro. And the Kanjepe, Yedanagane, Denkaina. Sorry, Andarke, caring around Ali, Ainti Matani, what a Chepta Serpotade. ఇక్కడ ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏం చేయాలి సైనిక్ స్కూల్ పిల్లలందరూ కూడాను ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చేయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఓకే అన్ని పేజీలు తీసుకోండి ఇబ్బంది లేదు ఆ హిందీ వర్షన్ అవసరం లేదు హిందీ వర్షన్ అవసరం లేదు ఆ పేజీలు తీసి రిమూవ్ చేసేయండి మిగిలినవి వరకు తీసుకోండి యాజ్ ఇస్గా పైన హాల్ టికెట్ అయిపోయిన తర్వాత కింద ముక్క సెల్ఫ్ డిక్లరేషన్ అండర్టేకింగ్ అని ఉంది ఆ సెల్ఫ్ డిక్లరేషన్లో అక్కడ ఏమిస్తున్నాడంటే ఐ పేరు నేమ్ ఇచ్చేసి రెసిడెన్స్ ఆఫ్ అని చెప్పి అడ్రస్ ఇచ్చేసేసి ఓకేనా ఆంధ్రప్రదేశ్ డూ హియర్ బై డిక్లేర్ ద ఫాలోయింగ్ అనేసి కింద ఇస్తున్నాడు అనమాట కరోనా సంబంధించి కానీ నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తలు కానీ అవన్నీ కూడా ఇస్తున్నాడు సో మీరేం చేయాలంటే వాటిన్నింటినీ కూడాను నో 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 పెట్టాలి ఇబ్బంది ఏం లేదు నో ప్రాబ్లం ఇవన్నీ కూడా ఇన్విజిలేటర్ దగ్గరే ఓకేనా ఫుల్ఫిల్ చేయాలి మీరేం చేయాలంటే ఫోటో తీసుకెళ్ళండి ఫోటో తీసుకెళ్ళి ఆ దాన్ని కరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్ ముందు పిల్లవాడికి అక్కడ అంటే ఫెవిస్టిక్ కోడ్ తీసుకెళ్ళండి ఫెవిస్టిక్ కోడ్ తీసుకెళ్ళి ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ దగ్గర అక్కడ అంటించేసేయండి నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా థంబ్ ఇంప్రెషన్ మీ ఇంట్లోనే వేసేసేయచ్చు నో ప్రాబ్లం ఓకేనా పైన పేరెంట్స్ సిగ్నేచర్ ముందే చేసేసేయండి సిగ్నేచర్ ప్లేస్లో ఒక పెద్ద బ్లాక్ ఉంటుంది అందులో హాఫ్ పైన పేరెంట్ సిగ్నేచర్ అన్నాడు కింద వచ్చేసి క్యాండిడేట్ సిగ్నేచర్ ఎక్కడ ఎట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఓకేనా అంటే ఇన్విజిలేటర్ దగ్గర సంతకం పెట్టాలి ఓకేనా అంటే ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ సో కాబట్టి ఏంటంటే బాబును మాత్రం పాపని బాబును మాత్రం సైన్ చేయించద్దు మీరు చేసేయండి రైట్ సరిపోతుంది అయిపోయిన తర్వాత ఇంకోటి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తీసుకోండి బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అది కూడా ఏంటి అంటే బాల్ పాయింట్ పెన్ జెల్ ఇంకులు ఇలాంటివి ఏమి వద్దు బాల్ పాయింట్ పెన్ అర్థమైందా రైట్ బాల్ పాయింట్ పెన్ను తీసుకోవాలి ఇంకోటి అది ఎలా పడాలి అంటే థ్రెడ్స్ వస్తుంటాయి అంటే రాసేటప్పుడు రైటింగ్ దాంట్లో థ్రెడ్స్ వస్తుంటాయి మధ్యలో అంటే ఎలా ఉంటుందంటే రైటింగ్లో మధ్యలో వైట్గా అంటే లైన్ థిక్గా ఉండదు మధ్య మధ్యలో ఇదైతుంది అలాంటి పెన్ కాకుండా కొంచెం బాగా నీట్గా రాసేసి అంటే ఇవాళ రేపు ప్రాక్టీస్ చేయండి అదే పెన్ తోటి ఓకేనా ఒక 10% ఇంకైపోయేటట్టుగా అప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది లోపల బాల్ కూడా కొంచెం అరుగుతుంది బ్రహ్మాండంగా రాస్తుంది అప్పుడు క్యాండిడేట్ కరెక్ట్గా దాని మీద ఇది సర్కిల్స్ మీద నీట్గా దిద్దేటప్పుడు మొత్తం సర్కిల్ నీట్గా రౌండ్ అవుతుంది ఇంకోటి జాగ్రత్తగా దిద్దాలి ఓకేనా సర్కిల్స్ మీదే ప్రాక్టీస్ చేయించాలి గ్రాండ్ టెస్ట్లు ఏదైనా సరే రాసిన వాళ్ళు సర్కిల్స్ మీదే ప్రాక్టీస్ చేయాలి దానివల్ల ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఉండదు వాళ్ళకి అలవాటు అయిపోతుంది సర్కిల్స్ అంటే అది పెద్ద కొత్తగా ఫీల్ అవ్వాలి రైట్ ఇంకోటి ఎక్కడైనా కర్ఫ్యూ ప్రాంతాలు కనుక ఉండేటట్టయితే ఏదైనా కోవిడ్ ఆంక్షన్స్ కనుక ఆంక్షలు ఉండేటట్టయితే ఈ అడ్మిట్ కార్డు చూపించాలి వాళ్ళకి చూపిస్తే మిమ్మల్ని పంపిస్తారు అర్థమైందా ఇంకోటి మీరు వచ్చేసి 1:30 కల్లా రిపోర్ట్ చేయాలి క్యాండిడేట్స్ అందరూ 1:30 కల్లా రిపోర్ట్ చేయండి ఓకేనా రైట్ ఇంకోటి ఏంటన్నా నా సలహా ఏంటి అంటే 1 కల్లా ఎగ్జామినేషన్ హాల్ ముందు ఉండండి నష్టమేం లేదు రైట్ నో ప్రాబ్లం ఇంకోటి పిల్లవాడి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి ఫోటోలు ఫోటో ఒకటి తీసుకెళ్ళండి అర్థమైందా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కలర్ వాటర్ బాటిల్ డాక్టర్ కాపర్లు బాటిల్స్ ఇవి కాదు ట్రాన్స్పరెంట్ కిన్లే బయట కొనేసుకోండి కిన్లే వాటర్ బాటిల్ ఒకటి కొనేసుకోండి బిస్లరీ కానీ ఏదైనా ఒక బాటిల్ కొనేసి పిల్లవాడికి ఇచ్చేసేయండి లేదా అంతే దాంతోపాటు ఏమన్నా ఇస్తే బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి నో ప్రాబ్లం దాన్ని పెద్దగా అబ్జెక్ట్ చేయరు ఓకే ఇంకోటి శానిటైజర్ మాస్క్ కంపల్సరీ హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీ మాస్క్ హ్యాండ్ గ్లౌస్ ఓకేనా శానిటైజర్ చిన్న శానిటైజర్స్ ఉంటాయి కదా బస్ స్టాండ్లో ఉంటాయి దొరుకుతుంటాయి చూడండి ఒకసారి ఈ చిన్న శానిటైజర్స్ ఇంత ఉంటాయి కరెక్ట్గా
అవి కొడితే స్ప్రేగా వెళ్తాయి. ఇట్లా లిక్విడ్ గారేది వద్దు, స్ప్రేదే మంచిది, శానిటైజర్ ఎప్పుడైనా. సో అది తీసుకోండి. ఓకే, తర్వాత ఇక దీనికి సంబంధించి ఇంకేమున్నాయండి? నో ప్రాబ్లం. ఇంకా ఏవి కూడాను సెల్ ఫోన్లు ఏవి నాట్ అలౌడ్ అంటున్నాడు, రైట్? ఓకే, రైట్, ఇవి ఇంపార్టెంట్, తీసుకెళ్ళండి. ఇంకోటి వచ్చేసి ఇక మీరు నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత పక్క వాళ్ళని ఎవరిని కిలక్కకుండా, ముచ్చట్లు పెట్టకుండా మీ పని మీరు చేసుకుండేటట్టే, అర్థమైందా? మీ పని మీరు చేసుకుండేటట్టే సైలెంట్గా మీ వర్క్ మీరు చేసుకోండి, రైట్? మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు. మీరు అసలు ఎవరిని పట్టించుకోవచ్చు, ప్రపంచాన్ని పట్టించుకోవద్దు. మీరు ప్రశాంతంగా కూర్చోండి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే వరకు, వాళ్ళు పేపర్ ఇచ్చే వరకు. ఓకేనా? పేపర్ ఇచ్చిన తర్వాత నీట్గా తీయండి. 125 క్వశ్చన్స్ అయినా 150 క్వశ్చన్స్ అయినా మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్ తీసుకొని ఇప్పుడు ఫస్ట్ పేజీ ఇట్లా ఓపెన్ చేస్తాం. ఎగ్జాంపుల్కి వెయిట్ చూడండి. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నేను ఈ క్వశ్చన్ పేజీలో దీనికి సంబంధించి నేను ఇది చేస్తున్నా, ఇటుపోయి మొత్తం చేసేసా క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేశా. చేసిన తర్వాత అంటే ఈ క్వశ్చన్లో, ఈ పేజీలో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఇటు హిందీ, ఇటు ఇంగ్లీషులో ఉంటాయి. సో కాబట్టి లేదా 10 క్వశ్చన్ నుండి ఇటు హిందీ ఇంగ్లీషు, ఇటు హిందీ అట్లా ఉంటాయి. ఎట్లయినా ఉండొచ్చు, ఒక పేజీలో క్వశ్చన్స్ అన్ని ముందు చేసేయండి. చేసేసి వరుసగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. అక్కడ అంటే సాల్వ్ అంటే సారీ టిక్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓఎంఆర్ షీట్లో ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ పెట్టకండి. ఎందుకంటే ఇక్కడ 10 క్వశ్చన్ పెడుతున్నప్పుడు అక్కడ కంగారులో 11 క్వశ్చన్లో పెట్టామనుకోండి, మొత్తం సిరీస్ మొత్తం ఎగురుతుంది. అప్పుడు మీరు బిత్తరపోతారు, పిల్లలు కంగారు పడిపోతారు. పేరెంట్స్ మీరు కూడా జాగ్రత్తగా వినండి. అందుకని ఈ పేజీలో ఉన్న ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని, 5 ఉంటే 5, 10 ఉంటే 10, ఆ క్వశ్చన్స్ మొత్తం చూసుకోండి. ఆ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడే టిక్ పెట్టేసుకొని ఆ ఈ పేజీ అయిపోయిందా, రైట్, ఆ పేజీ అక్కడ పెట్టుకుని ఓఎంఆర్ని పక్కన పెట్టుకొని క్వశ్చన్ నెంబర్ చూసుకుంటూ టకటకట దిద్దేయండి. అయిపోతుంది, ఈ పేజీ కంప్లీట్ అయింది, నెక్స్ట్ పేజీకి రండి. అప్పుడు ఏంటంటే మీకు మంచి క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజ్ అవరు పిల్లలు. ఓఎంఆర్ దిద్దడంలో ఎటువంటి మిస్టేక్ చేయరు, అర్థమైందా? చాలా చక్కగా కాన్ఫిడెంట్గా రాయగలరు. ఫస్ట్ అదొకటి చేయాలి. ఇంకోటి వచ్చినవన్నీ క్వశ్చన్స్ ముందు రాయండి. వచ్చినట్టుగా టకటకటకటకటకటక పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. తెలిసినవన్నీ, అది అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీకే అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, అన్ని వరుసగా పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఇంకోటి కూడా చెప్తున్నా ముందు, రీజనింగ్ క్వశ్చన్లకి లాస్ట్ పెట్టుకోండి. రీజనింగ్ క్వశ్చన్స్ లాస్ట్లో పెట్టండి, ముందున పొరపాటును కూడా పెట్టద్దు. స్టార్టింగ్ పొరపాటును కూడా ఎవ్వరు రీజనింగ్ అటెండ్ చేయొద్దు. ఎందుకు అంటే రీజనింగ్ చాలా చాలా డేంజర్. ఆ రీజనింగ్ పార్ట్ ఒక్కటి మాత్రం 25 బిట్స్ ఆపేయండి, మొత్తం చేసేసి పేపర్ అప్పుడు రీజనింగ్ పట్టుకోండి. అర్థమైందా? అది చేయాల్సింది. అంటే ముందు పేపర్లో ముందు వచ్చిన కోసం వచ్చినట్టు మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోండి. చేసుకుంటూ వెళ్ళిపోతే రీజనింగ్ కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. రీజనింగ్ లేట్ అవుతున్నది, ఒక నిమిషం దాటిపోతున్నది అనుకుంటే ఆపేయండి క్వశ్చన్ని. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి ఇంకా పిల్లలు. అర్థమైందా? ముందు వచ్చిన క్వశ్చన్లన్నీ చేయండి, ఆ తర్వాత సాల్వ్ చేస్తే కొంచెం కష్టపడితే వచ్చే క్వశ్చన్లన్నీ చేయండి. ఆ తర్వాత మిగిలినవి ఉంటాయి, ఇవి రావు అని డిసైడ్ అవుతారు. వాటికి ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి, అయితే ఏ కానీ లేదా బి కానీ సి కానీ డి కానీ. మీకు ఇంకో చిన్న మ్యాజిక్ చెప్తా, జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి. ఓకేనా? చెప్పనా? మొత్తం పేపర్లో మీరు అప్పటి వరకు చేసిన వాటికి ఏ ఆప్షన్ అయితే తక్కువ ఉంటుందో ఆ ఆప్షన్ అన్నిటికీ పెట్టండి, రాని క్వశ్చన్లు అన్నిటికీ. అర్థమైందా? ఏ ఆప్షన్ అయితే తక్కువ మీకు కనపడుతూ ఉంటుందో ఆ ఆప్షన్ని ఎక్కువ అన్నిటికీ పెట్టుకుంటే వెళ్ళండి, అయిపోతుంది ఇంకంతే, రైట్? ఎందుకు ఏంటని కారణాలు అడగండి. ఇప్పుడు మీ నేను చెప్పిన అర్థం చేసుకోండి. వయసు మీకు లేదు నాన్న, చిన్న పసిపిల్లలు మీరు. సో కాబట్టి
మీరు అడగొద్దు, ఆ మ్యాజిక్ అది ఒకటి ఉంటుంది, మీరైతే చేసేయండి. ఓకేనా? అన్ని క్వశ్చన్లు మీరు రౌండ్ అప్ చేసి రావాల్సిందే, ఆన్సర్లు ఏదో ఒకటి పెట్టాల్సిందే, క్వశ్చన్ వదిలేసి మాత్రం రావద్దు. అర్థమవుతుందా? రైట్ పేరెంట్స్, డియర్ పేరెంట్స్, మీరు కూడా ఒక్కసారి జాగ్రత్తగా నేను చెప్పినవి పిల్లలకు ఒకసారి టిప్స్, ఇప్పుడు నేను చెప్పేది వెరీ 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 ఇంపార్టెంట్, ఎలా చేయాలో ఇంకోసారి మీకు అర్థమై ఉంటుంది, బహుశా పిల్లలకు అర్థం కాకపోయినా కానీ మీకు అర్థమవుతుంది కాబట్టి మీరు విని వాళ్ళకి కొంచెం క్లియర్గా కూర్చోబెట్టి చెప్పండి. ఇవాళ రేపు టైం ఉంది కాబట్టి ఓకేనా? యాక్చువల్గా అసలు ఈ సెషన్ అంతా రేపు చేద్దాం అనుకున్నా, కాకపోతే రేపు కనుక చేసేటట్టయితే పిల్లలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది, పాపం వాళ్ళు ఏమంటారంటే ఇంత నిక్కా మూమెంట్లు చెప్తే ఎట్లా అన్నట్టుగా కొంచెం ఫీల్ అవుతారు. సో అందుకని ముందే నేను లేట్ అయినా కానీ పర్వాలేదు అనుకుని నేను చెప్తున్నాను. సో కాబట్టి మీరంతా ఏం చేస్తారంటే, ఏదైతే అదైంది టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు. ఈ ఎగ్జాము పిల్లలు, క్యాండిడేట్స్, మీకు నేను చెప్తున్నా, పేరెంట్స్ మీరు కూడా పిల్లలకి ఇదే చెప్పండి, ఈ ఎగ్జాము రాయినందువల్ల ర్యాంకు రానందువల్ల కొంపలేమి మునగవు. అర్థమైందా? కొంపలేమి మునగవు, మనల్ని ఎవరు వచ్చి కొట్టరు, మనకేం జరగదు, ప్రశాంతంగా ఉంటాం, ఎప్పుడు ఎట్లా ఉంటామో అలాగే ఉంటుంది. అర్థమైందా? రైట్? సో కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు, అమ్మా నాన్న ఏమనరు. ఫస్ట్ అదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వేరే వాళ్ళ గురించి, ఇంకోళ్ళ గురించి, ఎవరి గురించి పట్టించుకోవద్దు. అమ్మా నాన్న మనల్ని అయితే ఏమనరు, రాకపోతే మనం ప్రయత్నించి మనం ట్రై చేసాం. ఓకేనా? సో కాబట్టి రిలాక్స్గా, కూల్గా, ఎంజాయ్గా వెళ్ళి ఎగ్జామ్ రాయాలి పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఎంజాయ్గా, హ్యాపీగా, సరదాగా వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాలి. అంతేగాని అది నేను ఏదో నా నెత్తిన బండేశారు, ఆ బండను పట్టుకొని టిట్ వెళ్తున్నానని చెప్పేసి మీరు అసలు లేనిపోని టెన్షన్ని మీదేసేసుకొని వెళ్ళద్దు. ఓకే? లేనిపోని టెన్షన్ని మీదేసుకోవద్దు, ప్రశాంతంగా వెళ్ళండి, హ్యాపీగా రాయండి. ఎవ్వరు ఏమనరు మిమ్మల్ని. ఈ ఎగ్జామ్ రాయనందువల్ల కొంపలేమీ మునగలేదు, మీ చదువు ఏమీ ఆగదు, మీకు మంచి చదువులు, మంచి భవిష్యత్తు ఉంటుంది, లైఫ్ ఉంటుంది. కానీ ఈ ఎగ్జామ్ చాలా హ్యాపీగా రాయండి, చక్కగా రాయండి, బ్రహ్మాండంగా రాస్తారు, ఖచ్చితంగా మీరే దీంట్లో సక్సెస్ పొందుతారు, నేనైతే కాన్ఫిడెంట్గా నమ్ముతున్నా. చెప్పినవి చెప్పినట్టుగా జాగ్రత్తగా చేయండి. ఓకే? ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నా, వినండి. ఫస్ట్ వచ్చిన మొత్తం పెట్టుకుంటూ వెళ్ళిపోండి. టక్కటక్క వచ్చిన క్వశ్చన్స్ ఏమైనా సరే, జీకే కానీ, ఇంగ్లీష్ కానీ, రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, మొత్తం వచ్చినవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఆ తర్వాత కొంచెం ట్రై చేస్తే, కష్టపడితే వచ్చేవన్నీ చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత ఎంత చేసినా రావు అనుకొని ఉంటాయి, అసలు మీకు ఆ క్వశ్చన్ మొహమే తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే, మొత్తం మీ ఊరు ఓఎంఆర్ షీట్ కనుక చూసేటట్టయితే ఎక్కువ ఏలో, ఎక్కువ బీలో, ఎక్కువ సిలో కనబడతాయి, డీలో. అంటే అతి తక్కువ నెంబర్లో ఏవైతే కనబడుతున్నాయో అది తీసుకోండి. అంటే డి తక్కువగా పెట్టున్నారనుకోండి, ఇప్పుడు మీకు రాని క్వశ్చన్స్ అన్నిటి డీనే పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ ఏ అతి తక్కువగా నెంబర్లో ఉందనుకోండి, తక్కువ ఆప్షన్స్లో ఏ పెట్టారు, ఇక మీకు రాని క్వశ్చన్స్ అన్నిటికి కూడాను ఏనే పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ గాయస్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, వెరీ 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 ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఎరగదీసేయండి అన్న, మీ తర్వాత ఎవరైనా. ఓకేనా? ఏం కంగారు పడక్కర్లేదు, టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా మీరు బాగా రాస్తారు. ఓకే మెడల్ స్టూడెంట్స్, ఓకే ఫ్రెండ్స్, మన పిల్లలకు కొంచెం చక్కగా మోటివేషన్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. ఓకేనా? అది వెన్ను తట్టండి, వెళ్ళిపోతారు, రాస్తారు, చాలా కాన్ఫిడెంట్గా వెళ్తారు. ఓకేనా? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే గాయస్, బాయ్.